గోపాల్ రెడ్డి యోగా ఎన్నో ఆరోగ్యకరమైన విషయాల్ని, అలాగే యోగాసనాల్ని, అదేవిధంగా హోమ్ రెమెడీస్ని, ఆహార నియమాల్ని, డైట్కి సంబంధించి కానీ, మంచి ఫుడ్ ఎలా తీసుకోవాలో అన్నిటికి సంబంధించి గురుగారు చెప్పిన చెప్పినటువన్నీ మీకు వీడియోస్ రూపంలో పంపిస్తున్నాను. అందరూ తప్పకుండా చూడండి, అలాగే చెయ్యండి, పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని మీరు వాచ్ చేయాలనుకుంటే గోపాలరెడ్డి యోగా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఏది యూస్ఫుల్లో దాన్ని చూస్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే అండి. ఈరోజు మనము తలనొప్పి, తల తిరగడము, ఉన్నట్టుండి తలంతా దిమ్ముగా అనిపించడము, అలాంటి సమస్య బాధపడుతూ ఉంటారు కదా, మైగ్రేన్ కావచ్చు, సైనిక సంబంధించి తలనొప్పి వస్తూ ఉండొచ్చు, ఎలాంటి సంబంధించి తలనొప్పి అయినా సరే, తల తిరుగుతూ ఉన్నా సరే, చేతి మణికట్లని సుఖాసనంలో కూర్చొని తల కణతల దగ్గర అంటారు కదా, ఆ కనుబొమ్మలు కొంచెం పైన అలా నొక్కోవాలన్నమాట. నొక్కొని శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ చేతులను కూడా లూజ్ చేసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు చేతులతో నొక్కాలి, శ్వాసని వదిలేటప్పుడు చేతులు లూజ్ చేసుకోవాలి. ఇలా మీరు 15 సార్లు చేయండి. మీకు తీవ్రత ఎక్కువగా ఉంటే, ఎక్కువగా నొప్పి అట్లా వస్తూ ఉంటే, అలాంటప్పుడు 2.5 నిమిషం చేసి 2.5 నిమిషం ప్రశాంతాసనం వేయచ్చు. ఇది చాలా బాగా రిలీఫ్ ఇస్తుందండి. ఇది 1 వారం చేస్తే సరిపోతుంది, మీకు తగ్గిపోతుంది తల తిరగడం. అవి కొంతమంది పైత్యం వల్ల కూడా అట్లా ఉంటుంది, అది కూడా తగ్గుతుంది. సర్క్యులేషన్ను తగ్గినప్పుడు తలలో బ్లడ్ సర్క్యులేషను అలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఇలా చేయడం వల్ల, ఇది ప్రాణాయామంలాగా పనిచేయడం వల్ల సర్క్యులేషన్ మళ్ళీ జరిగి మీకు రిలీఫ్ ఇస్తుంది. మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను, జాగ్రత్తగా చూసి చెయ్యండి. ఇది 100% క్యూర్ అవుతుందండి. మన గురుగారు చెప్పేటి ప్రతి ఒక్కటి ఆచరణలో పెట్టి ఆచరించి రిజల్ట్ వచ్చినట్టువే మనం ఇట్లా వీడియో రూపంలో మీకు తెస్తున్నాను. ఎవరికైనా ఈ సమస్య ఉంటే షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్కి వచ్చాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.